హాయ్ ఫ్రెండ్స్, సలార్ టీజర్ అయితే వచ్చింది. ఒకసారి టీజర్ చూసి దానికి రియాక్షన్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ చూస్తే మనం చూడండి, ఒక క్రౌడ్ అంటే ఒక గ్యాంగ్ వార్ లాగా ఉన్నది. ఫస్ట్ స్టార్టింగే మధ్యలో ఒక కార్ పెట్టారు, ఆ కార్ పైన ఓ ముసలాయన కూర్చొని ఉన్నాడు. అండ్ చుట్టూరా రౌడీ సీటర్లు గన్తో అటాక్ చేయడానికి రెడీగా ఉన్నదైతే మనకు తెలుస్తుంది. వావ్, చూడండి, ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ కేజీఎఫ్, కేజీఎఫ్ వాళ్ళైతే సినిమా మనకు తెలుస్తుంది. వన్ సెకండ్, సింపుల్ ఇంగ్లీష్, నో కన్ఫ్యూజన్. ఇక్కడ అయితే ఇప్పుడు చూడండి, ఈ ముసలాయన్ ఉన్నాడు కదా, ఈ ముసలాయన్ ని మనం చూస్తే మాత్రం కేజీఎఫ్ గురించి అయితే మనకు అనిపిస్తుంది ఈ సీన్ చూస్తే. ఎందుకంటే కేజీఎఫ్ వన్ లో ఒక ముసలాయన మనకు బ్యాక్గ్రౌండ్ లో టకటకటకమని ఆయన వాయిస్ ఓవర్ వినిపిస్తూ ఉంటుంది. అలాంటి వాయిస్ ఓవర్ తో ఈయన ప్రభాస్ గురించి అదే విధంగా లయన్ చీత అని చెప్తూ ఉంటాడు కదా, ఒకసారి చూసేద్దాం. ఆ సీన్ అయితే నాకు అంటే ఈ సీన్ చూస్తే ఆ సీన్ అయితే నాకు గుర్తొచ్చింది అన్నమాట. మళ్ళీ చూద్దాం ఒకసారి, చూడండి, నో కన్ఫ్యూజన్. చూడండి, లయన్ టైగర్ చీతా వెరీ డేంజరస్ అని అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు సీన్స్ అయితే ఎగ్జాక్ట్ గా అంటే మ్యాచ్ టు మ్యాచ్ అని చెప్పాలి దేనికంటే కేజీఎఫ్ సినిమాకి. కేజీఎఫ్ లో ఎలాంటి సీక్వెన్స్ సీన్స్ ఉన్నాయో అలాంటి సీన్స్ కి సలార్ అయితే మ్యాచ్ అవుతుందని అయితే నాకు అనిపిస్తుంది. ఆ స్టోరీకి ఈ స్టోరీకి అయితే ఖచ్చితంగా ఏదో లింక్ ఉందని అయితే అనిపిస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ చూడొచ్చు నాట్ ఇన్ జురాసిక్ పార్క్ అని చెప్పడం జరిగింది ఆ ముసలాయన. అంటే లయన్ చీత అదే విధంగా టైగర్ ఎలిఫెంట్స్ ఒకవేళ జురాసిక్ పార్క్ లో లేకపోతే ఎలాంటి విభత్సం సృష్టిస్తాయనేది మనకైతే ఇక్కడ క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట. ప్రభాస్ చూడొచ్చు, ఒక్కసారి చూడండి ఈ సీన్ లో చూడండి, చేతిలో నుంచి గన్ అయితే ఇసులా విశ్లేషణ అయితే మనం గమనించచ్చు. వావ్, వాటి ఫైట్ సీన్స్, ఈ సీన్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా థియేటర్లో రికార్డ్స్ అన్ని బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ సీన్స్ చాలు మన ప్రభాస్ రికార్డ్స్ అన్ని, అదేవిధంగా ఇప్పుడున్న రికార్డ్స్ అన్ని బ్రేక్ చేయడానికి ఈ సీన్స్ అయితే ఓ హై గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయని నేనైతే చెప్తాను అన్నమాట. రెబల్ స్టార్, ఇక్కడ చూడొచ్చు ప్రభాస్ చేయికి బ్లడ్ తో ఎంత ఘోరంగా చూపించారంటే అసలు ప్రశాంత్ నీల్ ఓ రేంజ్ అబ్బా. రెబల్ స్టార్ ప్రభాస్, సలార్, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ అండ్ హిందీ. ఇక్కడ పృథ్వీరాజ్ సుకుమార్ అని కూడా మనం చూడొచ్చు, ఆయన కూడా ఈ సినిమాలో ఉన్నారని అందరికి తెలుసు. అయితే ఇక్కడ చూడండి పార్ట్ వన్, సలార్ పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ కూడా ఉందని మనకు ఇక్కడ తెలిసిపోతుంది. అండ్ పార్ట్ వన్ ఈజ్ ఏ చీజ్ ఫైర్ అని మనకు చెప్పడం జరిగింది. చీజ్ ఫైర్ అనే ఈ పదాన్ని ఎందుకు వాడతారంటే, ఈ చీజ్ ఫైర్ ని మనం వార్కి సంబంధించిన విషయంలో ఈ చీజ్ ఫైర్ ని అయితే వాడతారన్నమాట. అయితే ఈ చీజ్ ఫైర్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. చీజ్ ఫైర్ అనేది ఒక వార్ అయితే మనం ఓ ప్రదేశంలో వార్ జరిగినప్పుడు ఆ వార్కి బిట్వీన్ ఈ అంటే ఆ వార్ ముగిసిన తర్వాత బిట్వీన్ ఈ టైం నుంచి పర్టికులర్ ఒక టైం వరకు ఈ మధ్యలో ఎలాంటి వార్ అంటే యుద్ధం చేయకుండా వారిద్దరు అంటే అపోజిషన్స్ ఇద్దరు కుదుర్చుకున్న ఒప్పందాన్ని చేసుకోవారని చెప్పొచ్చు. మరి ప్రభాస్ టూ, ప్రభాస్ సలార్ టూ,
సలార్ 2 అయితే బాగా కిందికి వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా పార్ట్ 2 తర్వాత పార్ట్ 3 కూడా ఉంటుందా లేదా అని గమనిస్తే పార్ట్ 3 కూడా ఉంటుంది కావచ్చు, అది ప్రశాంత్ నీల్స్ ఒక్కడికే మాత్రమే తెలుసు అన్నమాట. ఈరోజు వరల్డ్ వైడ్ గా థియేటర్ లో రిలీజ్ అవ్వబోతుంది సెప్టెంబర్ 28 సలార్. అప్పుడు చూడాలి ఎలాంటి రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తుంది అనేది. చూసారా ఫ్రెండ్స్, సలార్ టీజర్ అయితే నాకైతే బీభత్సంగా ఎంత బాగుందంటే అసలు ఇలా ఉంటుందా ప్రభాస్ సలార్ అని అయితే అనిపించింది అనమాట. అయితే ఫ్యాన్స్ కొందరైతే మాత్రం ప్రభాస్ గురించి ఒక్క డైలాగ్ కానీ లేదా ఫేస్ కొంచెం రివీల్ చేసి ఆ డైలాగ్ చెప్తుంటే అని ఫ్యాన్స్ అయితే కొంచెం అయితే డల్ గా ఉన్నారనమాట. అయితే మీరు ఎలా రియాక్ట్ అయ్యారు, సలార్ టీజర్ ఎలా ఉందనేది కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.